నమస్తే జబర్దస్త్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఖమ్మం ట్రంక్ మార్గంలోని శ్రీ 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 భ్రమరాంబ సమేత శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వేడుకలు నిర్వహించారు. మహోత్సవం ప్రారంభ సూచకంగా ఆకాశ దీపోత్సవం కన్నుల పండుగల చేపట్టారు. అర్చకులు దాములూరి వీరభద్రారావు, దాములూరి కృష్ణశర్మ బృందం వేద మంత్రోచ్చరణల నడుమ కార్యనిర్వహణాధికారి చుండూరు రామకోటేశ్వరరావు పర్యవేక్షణలో అభివృద్ధి కార్యవర్గం అధ్యక్షులు గుండు లక్ష్మీనారాయణ, సభ్యులు, భక్త మండలి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ధ్వజస్తంభం వద్ద మహిళా భక్తులు దీపాలతో అలంకరణ చేసి భజనలతో పూజలు చేశారు. అనంతరం దీపోత్సవం, స్వామివార్ల దర్శనం, హారతులు, తీర్థప్రసాదం వినియోగం చేశారు. వేడుకలను పురస్కరించుకుని దేవస్థానాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. స్వామికి ఆయన ఆకాశ దీపాన్ని వెలిగించడం జరిగింది. అదేవిధంగా
ప్రతిరోజు కూడా స్వామి గారికి ఇచ్చే అభిషేకాలు మరియు గణపతి హోమం తదితర కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సోమవారం లఘు అభిషేకములకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. ప్రతిరోజు కూడా స్వామి వాళ్ళ యొక్క ఈ అభిషేక కార్యక్రమాలు సాయంత్రం 8 గంటలకు ఏకాదశి హారతులు ఇవన్నీ కూడా కార్యక్రమాలు నిత్యం కూడా స్వామివారి కైంకర్య రూపంగా ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా 22వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. తదుపరి 23వ తారీఖు నాడు సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం అతి వైభవోపేతంగా మన పురంజీలో ఉంటారు స్వామివారు వేచేస్తూ ఉంటారు. అదేవిధంగా పాఠ్యమి రోజు 24వ తారీఖు ఉదయం నాడు సామూహిక కుంకుమ పూజలు ఏర్పాటు చేయబడ్డాయి. అదే రోజు 12 గంటలకి మహా అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ దేవస్థానం తరఫున దంపకర్తల మండలి ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుంది. కావున యావన్మంది భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్తీక మాస పర్వదినాల్లో స్వయంభూ శ్రీ గుండుమల్లేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని వారి అభిషేకం చేసుకోవాలి ఎన్నో పనులు చేస్తున్నాం. ఓం నమః శివాయ. స్వయంభూ గుండుమల్లేశ్వర స్వామి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా అన్ని రకాల పూజలు అన్ని రకాల కార్యక్రమాలని భక్త బృందం అదేవిధంగా నమ్మకంతల మండలి అదేవిధంగా అయ్యూరు గారి ఆధ్వర్యంలో పురోహితులు అత్యంత వైభవంతంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కార్తీక మాసం సందర్భంగా ఈ ఖమ్మం నగర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ గుండుమల్లేశ్వర స్వామి అన్ని కోరిన కోరికలు తీర్చే దేవుడిగా ఈ ప్రాంతంలో విరాజిస్తూ అందరి యొక్క మహిళలు అదేవిధంగా పెద్దలు అత్యంత మంచితో ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా పూజలు నిర్వహించుకోవడం కార్తీక మాసం ప్రతి సోమవారం అదేవిధంగా ప్రతి రోజు కూడా చాలా చక్కగా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్న సందర్భంగా ఆలయ కమిటీ వారికి అదేవిధంగా భక్తులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మహా అన్నదాన కార్యక్రమం అదేవిధంగా గ్రామోత్సవం అదేవిధంగా కళ్యాణ మహోత్సవం అదేవిధంగా అభిషేకాలు అదేవిధంగా అనేక విశ్వాసంగా కోరుకుంటూ గౌరవ మంత్రివారులు ఈరోజు మన ఖమ్మం పట్టణంలో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ 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 భగవరామ సమేత గుర్తుమల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ముందు కార్తీక మాస మహోత్సవాలకు ఆరంభ కృతంగా ఉదయం గణపతి పూజ పుణ్యావచనం రక్షాబంధం దీక్షాదాన కార్యక్రమాలు అలాగే స్వామివారికి జరిగింది. ఈరోజు కార్తీక పాఠమి సందర్భంగా ఆకాశ దీప ప్రారంభోత్సవం చైర్మన్ గారి యొక్క చేతుల మీదుగా నమ్మకత్వం వారి యొక్క సమక్షంలో కార్య నిర్వహణాధికారి గారి యొక్క పర్యవేక్షణలో సాయంత్రం 6:30 ఈ యొక్క ఆకాశ దీప కార్యక్రమాన్ని భక్తుల సమక్షంలో దిగ్విజయంగా వెలిగించి మనం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా ఈ కార్తీక మాసం 4 రోజులు తెల్లవారుజామున 4:30 నుంచి స్వామివారికి ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సోమవారం భక్తుల దృష్ట్యా అభిషేకాలకు అనుమతించబడదు. కావున ఈ రోజుల్లో మాత్రమే భక్తుల యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా మనవి. ఆ కార్తీక మాస సోమవారం నాడు భక్తులందరూ కూడా విచ్చేస్తారు కాబట్టి రఘు అభిషేకానికి మాత్రమే అనుమతించబడుతుంది. లోపలికి వెళ్ళి పాల్గొని రావడానికి మాత్రమే అనుమతించబడుతుంది. కావున భక్తులంతా ఈ యొక్క గమనికను దృష్టిలో పెట్టుకొని ఈ కార్తీక మాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాము. హరణమ పార్వతీపతే హర హర.